హాయ్ అండి, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? రండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజెస్ రెసిపీ బుక్. ఈరోజు అయితే మన ఛానల్లో పచ్చి టమాటో కాయల పచ్చడి అండి. ఇది చాలా బాగుంటుందండి. అన్నంలోకే కాదండి, ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుందండి. ఇందుకు కావాల్సింది పచ్చి టమాటో కాయలు, అలాగే పచ్చిమిరపకాయలు ఒక 6 అండి, 6 నుంచి 8 అండి, ఇది కారాన్ని బట్టి ఉంటుంది. అలాగే 2 ఉల్లిపాయలు, కొద్దిగా చింతపండు అండి, నిమ్మకాయ అంత సైజ్ చింతపండు. దీన్ని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని బాణలు పెట్టి అందులో ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత అందులో 1 స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత అందులో మనం 1/4 చెంచా దాకా మెంతులను కూడా వేసుకోవాలి. మెంతులు వేగిన తర్వాత 1.5 స్పూను ధనియాలు వేసుకోవాలండి. ఈ పచ్చట్లోకి మంచి ఫ్లేవర్నిచ్చేది ఈ ధనియాలేనండి, అందువల్ల కొద్దిగా ఎక్కువ ధనియాలు వేసుకోవాలి. పోపు దినుసులన్నీ వేగిన తర్వాత దీన్ని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి. ఇలా సపరేట్గా తీసుకున్న పోపు దినుసుని పక్కన పెట్టేసి అదే బాణల్లో మరొక 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని ఇందులో మనం ముందుగా పచ్చిమిరపకాయలని వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు అలాగే వేయకుండా ఈ మాదిరి 2-2 ముక్కలుగా చేసి వేసుకున్నామంటే పచ్చిమిరపకాయలు అయితే పేలవండి. అట్లాగే వేసామంటే పచ్చిమిరపకాయలు నూనెలో వేగేటప్పుడు పేలుతాయి, చిటపటలాడతాయి కదండి. అందువల్ల ఇలా వేసుకొని పచ్చిమిరపకాయలు బాగా వేగాలండి. ఇలా వేగిన ఈ పచ్చిమిరపకాయలను కూడా సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ మాదిరి పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇందులో ఇదే నూనెలోనే మనం ముందుగా తరుక్కున్నటువంటి పచ్చి టమాటో కాయలు అలాగే ఉల్లిపాయలు వీటిని కూడా వేసి చక్కగా వేపుకోవాలి. ఇవి కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి. వీటిలో పచ్చి వాసన పోవాలి, అంతవరకు వేయించుకోవాలి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. చూశారు కదా, టమాటోలు ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయాయి. ఇలా మగ్గిపోయిన వీటిని సపరేట్గా ఒక పాత్రలోకి తీసుకోవాలండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాము. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం వేయించుకున్నటువంటి ఈ దినుసులన్నీ చక్కగా చల్లారిపోవాలండి. వీటిని అన్నిటినీ చల్లారిన తర్వాత మనం రోట్లో వీటిని పచ్చడి దంచుకోవాలండి. ముందుగా రోలు శుభ్రంగా వాష్ చేసుకొని అందులో మనం ముందుగా వేయించుకున్నటువంటి పచ్చిమిరపకాయలను వేసి పచ్చిమిరపకాయలు బాగా మెత్తగా మెదగాలండి. పచ్చిమిరపకాయలు వేడి మీద బాగా మెత్తగా మెదుగుతాయండి. ఇప్పుడు ఇందులో దీనికి సరిపడినంత ఉప్పును కూడా వేసి దంచుకుందాం. మీరు కూడా అయితే ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఈ పచ్చి టమాటోల పచ్చడి, చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు కూడా వేసి చింతపండు, ఉప్పు, పచ్చిమిరపకాయలు బాగా కలిసేట్టుగా దంచుకోవాలి. చూసారు, మధ్య మధ్యలో ఇలా అయితే కలుపుతూ ఉండాలండి. చక్కగా మెదిగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా వార్చుకున్నటువంటి టమాటోలు, ఉల్లిపాయలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ దంచుకోవాలండి. దంచేటప్పుడు స్పీడ్గా దంచొద్దండి, ఎందుకంటే మొహం మీదకి చిందుతాయి. చిన్నగా దంచుతూ మొత్తం టమాటోలు, ఎర్రగడ్డలు బాగా మెదిగేట్టుగా దంచుకోవాలి. ఉల్లిపాయలు, టమాటోలు మెత్తగా మెదగకూడదండి, కొద్దిగా కచ్చా పచ్చాగా ఉండేట్టుగా దంచుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు సరిపోయింది అనిపిస్తే ఓకే అండి, లేకపోతే కొద్దిగా ఉప్పును కూడా చేర్చుకొని మరొకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. చూసారు కదా, పచ్చడి అయితే చక్కగా మెదిగిపోయింది. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి పోపు సామాను కూడా చేర్చుకుందాం. పోపు సామాను వేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోండి. పోపు అయితే మెత్తగా మెదగాల్సిన అవసరం అయితే లేదండి. అక్కడక్కడ ఒక ధనియపు గింజ తగులుతూ అన్నంలో మంచి టేస్ట్ని అయితే ఇస్తుందండి ఈ పచ్చడి.
మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎవరికైనా ఈ పచ్చి టమాటా కాయలు దొరికితే, ఈ పల్లెటూరులో అయితే బాగా దొరుకుతాయండి. ఇప్పుడు పచ్చడిని సపరేట్గా ఒక పాత్రలోకి తీసుకుందామండి. ఇంతే అండి పచ్చి టమాటో కాయలు పచ్చడి. సింపుల్గా చేసుకుని ఒక మంచి టేస్టీ అయినటువంటి టమాటో పచ్చికాయ పచ్చి టమాటోల పచ్చడి అండి. మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కమెంట్ రూపంలో తెలపండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ని అయితే చేయండి.